అని అన్నాడు అతడు హింసకుడు హత్య చేసేవాడు అతడు భయంకరమైన కరిశవులను హింసించేవాడు అంటే ఏమంటున్నాడు తెలిసే దేవుడు అతడిని నేను సాధనంగా వాడుకుంటున్నాను ఎవరి దగ్గర తెలుసా అధికారుల దగ్గర రాజుల దగ్గర నేను అతన్ని నిలబెట్టబోతున్నాడు అతడున్న సాధనం ఈ రోజు నీ ఇంటిలో మారిన వ్యక్తులు నీ కుటుంబంలో మారిన వ్యక్తులు నీ బిడ్డలో నీ భర్త నీ బంధువులు ఎవరైతే మారిన వారు ఉన్నారో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి దేవుడు వారిని సాధనములుగా మార్చబోతున్నాడు బిగ్గరగా చోపట్లు కొడుతూ ప్రభునామాన్ని మయమపరుదా హాలెలుయో హాలేలుయో ఆయన సాధనముగా మార్చబోతున్నాడు మారుస్తాడు తర్వాత సౌలిని పౌలుగా మార్చుకున్నాడు పౌలు సత్యంత వరకు దేవుని పాదాల దగ్గరే ఉన్నాడు సత్యంత వరకు కొరకు ప్రకటన చేశాడు సత్యంత వరకు కూడా పాపపు జోలికి వెళ్ళలేదు సత్యంత వరకు కూడా దేవునిని హింస పెట్టడానికే ఇష్టపడి ఇది మారు మనసు నీవు దేవుని స్వరము వినగలిగిన వ్యక్తివైతే ఈ మధ్యాహ్న కాల అందు ఒక తీర్మానం కలిగి ఉండి నీవు సత్యంత వరకు కూడా దేవునిని హింస పెట్టనని ఇక్కడ తీర్మానం చేసుకొని నువ్వు బలలో పాల్గొనాలి నీవు బాప్చము లేని వారైతే బాప్చము పొంది నేను దేవునిని హింస పెట్టను అని తీర్మానం చేసుకోవాలి మరలా చెబుతున్నాను నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే భక్తిలో నీకు దమ్ము ధైర్యం ఉంటే భక్తిలో నువ్వు నిజాయితీకరమైన భక్తి పరుడవైతే నువ్వు నిజమైన ఈ ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి ఏమనో తెలుసా నేను సత్యంత వరకు నేను హింసించిన ప్రభువ నమ్మకంగా నీ దగ్గర తల వంచుకొని బ్రతుకుతాను అని నీవు నిజమైన క్రైస్తవుడు అయితే తీర్మానం కలిగి ఈరోజు ప్రార్థన చేద్దాం